फ्रेंड्स आनियन परोटा चेसुकोवडं कोसम मुंदुगा मनं ई आनियन स्प्रिंग्स नि तीसुकोनी वीलैनंत सन्नगा तरिगी पक्कन पेट्टुकोवाली अलागे ओक मीडियम साइज आनियन अलागे मूडु पच्चिमिर्ची वीटिनि चाला सन्नगा तरिगी पक्कन पेट्टुकुंदां। फ्रेंड्स चूसारु कदा पच्चिमिर्ची अलागे आनियन स्प्रिंग्स नि सन्नगा तरिगी पेट्टुकुन्नानु। इप्पुडु मिक्स चेसेद्दां। రెండు కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నాను। రెండు కప్పుల గోధుమ పిండిలో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి అలాగే ఆనియన్ స్ప్రింగ్స్ తగినంత salt అలాగే 1/2 టీస్పూన్ కారం అలాగే 1/2 టీస్పూన్ గరం మసాలా పౌడర్ వేయాలి। వేసాక వాటర్ వేయకుండా ఇలా నలుపుతూ బాగా మిక్స్ చేయాలి। మిక్స్ చేశాక దీంట్లో ఉన్న వాటర్ తోనే మాక్సిమం పిండి కలిపేయొచ్చన్నమాట। తర్వాత దాన్ని బట్టి మనకి ఎంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ కావాలో అది మిక్స్ చేసుకోండి। లేకపోతే మీకు ఏమవుతుందంటే బాగా నీళ్ళ నీళ్ళగా అయిపోతుంది। సో మిక్స్ చేసేసాలి। మిక్స్ చేసి కనీసం ఒక 1/2 అవర్ వరకు దీన్ని మనం ఈ పిండిని నాననియాలి। మిక్స్ చేశాక నేను మీకు చూపిస్తాను। లైట్ గా వాటర్ చల్లుకుంటూ మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి। ఫ్రెండ్స్ చూడండి వీలైనంత మెత్తగా పిండిని మనము తయారు చేసుకొని తర్వాత ఈ విధంగా ఉండల్లాగా చేసుకోవాలి। మనకి ఎంత సైజ్ కావాలో అంత సైజ్ చేసుకోవచ్చు। ఫ్రెండ్స్ ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే ఈ పిండిలో అద్దుతూ చూడండి పొడి పిండిలో అద్దుతూ నెమ్మదిగా చపాతీ లాగా మనం తయారు చేసుకోవాలన్నమాట। మనం తయారు చేసుకున్న చపాతీని ఈ పెనం బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే వేయాలి। హీట్ అవ్వకముందే వేస్తే మాత్రం చపాతీ పాడైపోతుంది। ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా పిండిలో అద్దుకొని మనం నెమ్మదిగా దీన్ని చపాతీ లాగా చేసుకుంటాం। ఫ్రెండ్స్ చూసారు కదా పెనం బాగా హీట్ అయిన తర్వాత చపాతీని వేసాను। వేసిన వెంటనే కూడా మనం ఆయిల్ వేయకూడదు। ఒకసారి తిప్పించుకుందాం। తిప్పించి కాల్చి తర్వాత మనం ఆయిల్ మొత్తం కూడా ఫైన్ గా స్ప్రెడ్ చేసేద్దాం। ఇప్పుడు ఇంకొకసారి మళ్ళీ తిప్పించుకుందాం। సైడ్ కూడా ఆయిల్ బాగా ఫైన్ గా స్ప్రెడ్ చేసాము। ఈ విధంగా మనం తిప్పించుకుంటూ కాల్చుకోవాలి। చూసారు కదా ఫ్రెండ్స్ యమ్మీ యమ్మీ ఆనియన్ పరోటా అనేది రెడీ అయిపోయింది। ఇది చాలా చాలా ఈజీ అండి। తయారు చేయడం ఎంత ఈజీనో టేస్ట్ కూడా అంత బాగుంటుందన్నమాట। సో మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి।